రెగ్యులర్గా ట్రావెల్ చేసే ముందని మనం షాపులతో ఇట్లా సంపాదన చేస్తాం అట్లాగే సుమతి మ్యామ్ డిఐజీ షీ టీమ్స్ కానీ వాటి అన్నింటినీ హెడ్ చేస్తాను ఆవిడతో మాట్లాడాను అట్లాగే సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అని సైబరాబాద్ పోలీస్కి సోషల్ విన్ అనమాట మొత్తం హైదరాబాద్ అనేది చాలా పెద్ద ఏరియా కదా సో మూడు కమిషనరేట్లు ఉన్నాయన్నమాట ఒకటి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అనేకంటే పెద్దది అనేకంటే యాక్టివ్ కూడా ఆ పోలీస్ కమిషనరేట్ లిమిట్లో ఉన్న ప్రతి ఐటీ కంపెనీ దాంట్లో పార్ట్ మెంబర్ అనమాట సో వాళ్ళతో ఏమన్నామంటే మీరు ఒకరోజు సెలబ్రేట్ చేయొద్దు మార్చ్ మంత్ మొత్తం కూడా షీ మార్చ్ అని చేయండి మీ లిమిట్స్లో ఉన్న కాలేజెస్కి కార్పొరేట్స్కి వెళ్ళి జెండర్ సెన్సిటైజేషన్ చేసి అట్లాగే సైబర్ సేఫ్టీ మీద మాట్లాడండి ఇప్పుడు చాలామంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు ఉమెన్ ఫొటోస్ కనుక తీసుకొని వాళ్ళ దగ్గర క్రియేట్ చేసి వాళ్ళు మాట్లాడారు కానీ అవన్నీ లేదా సైబర్ బుల్లింగ్ జరిగింది లేకపోతే హరాస్మెంట్ జరిగింది ఎవరు కంప్లైంట్ చేయాలో తెలియదు అలాగే పోలీసు కాంటాక్ట్ చేయాలి ఏ నెంబర్కి కాల్ చేయాలి 100 అంబులెన్స్కి 108 సో ఇవన్నీ నోటెడ్ అయిపోయాయి కానీ షీ టీమ్స్ నెంబర్ ఏంటి సైబర్ ఫ్రాడ్ జరిగితే ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎవరు కంప్లైంట్ చేయాలి ఇవన్నీ వెళ్ళలేదు సో వాళ్ళు ఏమంటారు ఒక సింగిల్ పోస్టర్ చేయండి అన్ని హెల్ప్లైన్ నెంబర్స్ మీరు ప్రతి కాలేజ్ నోటీస్ బోర్డులో ఉండేటట్టు చూడండి అట్లాగే ప్రతి కార్పొరేట్లో కూడా వాళ్ళకి మీరు షేర్ చేయండి వాళ్ళ ప్లాట్ఫామ్స్ సో దట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయితే మనకి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా అంత కట్టే అవుతాయి సింపుల్గా ఈ యాప్లో ఏంటంటే కాలేజెస్లో కమ్యూనిటీస్లో కార్పొరేటీస్లో అన్నింటిలో కూడా ఈ సెలబ్రేట్ ఉమెన్ అనేది ఇన్కోగ్రేట్ చేస్తున్నాం మీరు అందరూ కూడా ఇక్కడ ఉద్దేశం యువర్ ఓన్ ఏరియాస్ ఓవరాల్ మీ ఐడియా ఎలా అనిపించింది సెలబ్రేట్ ఉమెన్ అనేది సూపర్ ఎక్సలెంట్ రియల్లీ గుడ్ అండ్ మేము పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్పాను కదా ఆల్మోస్ట్ కోవిడ్ స్టార్ట్ అయిన గురించి దగ్గరగా వర్క్ చేస్తాం చాలా ఇనిషియేటివ్స్కి ఇంక్లూడింగ్ డ్రగ్స్ కమిషనర్ తోటి తెలుగు వచ్చినప్పుడు మేము సర్వర్ అనేది ఏంటంటే స్కూళ్ళ స్థాయి వరకు కూడా డ్రగ్స్ వచ్చేసాం వాటిని మనం అన్ని యూత్ కూడా చాలా అడిక్ట్ అవుతారు వాళ్ళందరినీ మనం ఎంత పనిష్మెంట్ ఇస్తామని అన్నా సరే వాళ్ళ దాని నుంచి దూరంగా థ్రెడ్ తోటి సొసైటీలో మార్పు రాదు ఎన్జిఓస్ అన్నీ కూడా యూత్ని మంచి ఇనిషియేటివ్స్లో ఎంగేజ్ చేయాలి పాజిటివ్ వర్క్ సో ఆ ఎనర్జీ కనుక ఆ సాటిస్ఫాక్షన్ వస్తే వాళ్ళు నెగిటివ్స్ వెళ్ళకుండా ఉంటారు యంగ్స్టర్స్కి పడడం చాలా టైం ఇంజనీరింగ్ కాలేజెస్లో ఆ టైంని మనం ఛానలైజ్ చేయగలం నేషన్ బిల్డింగ్కి సొసైటీలో మంచి యాక్టివిటీకి అన్నట్టు సో ఐ ఫోకస్ ఆ రోల్ బాగా ప్లే చేస్తుంది